తీసుకున్నాం దాంట్లో ఎంబోజింగ్ ఫ్యాన్సీ అండి ఎంబోజింగ్ ఫ్యాన్సీ ఎంబోజింగ్ ఫ్యాన్సీ బార్డర్ కాన్సెప్ట్ కూడా బాగుంటుంది మీకు చాలా హైలైట్ గా ఉంటుంది ఇది పళ్ళు మేడం సో ఇది మనకి ఆఫీసెస్ కి వెళ్ళే వాళ్ళు టీచర్స్ కి మన సెక్రటరీ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే సింపుల్ గా హెవీగా కాకుండా మనకి క్లాస్ గా ఉన్నాయి సింపుల్ గా ఉంటాయి కట్టుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఎంత డిజైన్ ఇలా వస్తుంది ఇంకా శారీ అంతా వివింగ్ డిజైన్ ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్ వివింగ్ డిజైన్ తో వచ్చేస్తుంది ఇది ఇది బయట మార్కెట్ లో మీకు 1700 అలా అమ్ముతారండి మనకు వచ్చేసి 970 రూపాయలు పడుతుంది 970 రూపాయలు పడుతుంది మనకు వచ్చేసి బయట అయితే కనుక మనకి 1700 అలా అమ్ముతారు 1600 1700 రిటైల్ మార్కెట్ లో అలా అమ్ముకుంటారు మనకి ఇందులోనే కలర్స్ ఇందులో కూడా కలర్స్ అవైలబిలిటీ ఉంటాయండి కలర్స్ కూడా చూపిస్తాను నేను మీకు ఓకే సో ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకా ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ లో వచ్చింది ఈ సారీ డిజైన్ కలర్స్ కూడా మనకి ఇలా వస్తుంది చక్కగా మొత్తం డిజైన్ తో వచ్చేస్తుంది మనకి కలర్ చార్ట్ కూడా చాలా నీట్ గా ఉంటుంది సో ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా కొత్త కలర్స్ కొత్త చాట్ మేడం ఇది సో చూస్తున్నారు కదా అంటే డిఫరెంట్ గా ఉన్నాయి కానీ సేమ్ మనం చూసే రొటీన్ కలర్స్ అయితే కనిపించట్లేదు అలాగే డిజైన్ కూడా మనకి డిఫరెంట్ అయితే ఉంది మనకి సేమ్ డిజైన్ లేదు కలర్ కూడా డిఫరెంట్ వచ్చేసింది అన్నమాట అని ఒరిజినల్ డోలా అండి ఒరిజినల్ డోలా అండి ఇందాక మీరు ఇమిటేషన్ చూసారు కదా డోలా ఫ్యాన్సీ చూసారు కదా ఇది ఒరిజినల్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇందులో కూడా మనకి ఒరిజినల్ ఇమిటేషన్స్ కూడా ఉన్నాయి ఇమిటేషన్స్ కూడా ఉంటాయండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది శారీ వీవింగ్ అంతా ఇలా మామిడి పిండి డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా మీకు కంచి బార్డర్ వస్తుంది కంచి బార్డర్ కంచి బార్డర్ సింపుల్ బార్డర్ 3 ఇంచెస్ బార్డర్ చాలా లైట్ వెయిట్ గానే ఉంది లైట్ వెయిట్ గా ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట మీకు పళ్ళు కూడా షార్ట్ పళ్ళు ఇస్తాడు క్లాత్ కూడా మీకు వాషబుల్ ఐటమ్ అండి ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది శారీ అయితే దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీ ఉంటాయండి ఇవి వచ్చేసి బయట మార్కెట్ లో మీకు 2400 అలా అమ్ముతారు మనకు వచ్చేసి 1700 పడుతుంది మేడం మనకి 2500 అలా అమ్ముతారండి బయట అయితే కనుక రిటైల్ మార్కెట్ లో 2800 అమ్ముతారు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మనకి 1700 పడుతుంది 1700 మనకి వచ్చేసి 1700 ఇదిగోండి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో అంటే ఎప్పుడు రొటీన్ గా కావాలి కాకుండా డిఫరెంట్ ట్రై చేసే వాళ్ళకి ఇవి బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా డిఫరెంట్ గా ఉంది బ్లాక్ లో కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి డోలా అండి ఒరిజినల్ అండి ఇది కొంచెం లో బడ్జెట్ లో ఇంకా కాస్ట్లీగా ఉంటే కాస్ట్లీ కూడా ఉంటాయి 4000 అయితే అవి కూడా చూపిస్తాను నేను మీకు 4000లో కూడా మనకి హైగా కావాలన్నా కూడా ఉంటాయి లో బడ్జెట్ నుంచి మనకి హై బడ్జెట్ వరకు కూడా ఉన్నాయి ఈ డోలా సిల్క్ అనేది మీకు 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యిద్దండి 1000 రూపాయల నుంచి మీకు 5000 6000 10000 దాకా వచ్చింది 10000 వరకు కూడా ఉంది మనకి 10000 రూపాయల నుంచి మనకి 10000 వరకు ఉంది డోలా కాకపోతే ఏంటంటే వేరియేషన్స్ మారుతూ ఉంటుంది 10000 ఆ రేంజ్ అంటే పట్టు బై పట్టు వస్తుంది ఇది వచ్చేసి సిల్క్ బై సిల్క్ అలా వస్తూ ఉంది అన్నమాట సిల్క్ బై సిల్క్ అలా వస్తుంది మనకి అంటే మొత్తం మిడిల్ క్లాస్ దగ్గర నుంచి హై క్లాస్ వరకు కూడా అందరూ కూడా అవైలబుల్ గా ఉంటాయి పార్టీ వేర్ గా సింపుల్ గా కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలంటే చాలా బాగుంటాయి మేడం ఇవి ఇదిగోండి ఇప్పుడు సింగిల్ ప్యాటర్న్ కదా దాంట్లోనే ఇది డబుల్ ప్యాటర్న్ స్టెప్ బై స్టెప్ వస్తుంది కలర్ కలర్ మారి కలర్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ పళ్ళు షార్ట్ పళ్ళులే వస్తాయి షార్ట్ పళ్ళు వస్తాయి బడి మార్కెట్ లో 2500 అండి రిటైల్ ప్రైస్ మనం హోల్సేల్ ప్రైస్ 1700 కి ఇస్తాం 1700 1700 కి ఇస్తారు మనకి బయట అయితే కనుక 2500 అలా అమ్ముతారు చిల్లర మనకి వచ్చేసి 1700 కే వచ్చేస్తుంది అన్నమాట సారీస్ అసలు బయట మీకు ఈ స్టాక్ బయట దొరకట్లేదు అసలు మార్కెట్ లో ఇవండి షిఫాన్స్ ప్యూర్ షిఫాన్స్ ప్యూర్ షిఫాన్స్ బయట మార్కెట్ లోనే లేదు ఇది వచ్చేసి 1400 పడుతుంది అండి రిటైల్ ప్రైస్ మనకు హోల్సేల్ ప్రైస్ వచ్చి 1050 పడుతుంది 1050 పడుతుంది
క్లాత్ కూడా చూడండి ఎలా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. చాలా స్మూత్ గా ఉంది అట్లా, అంటే కట్టుకున్న ఫీలింగ్ రాదనమాట మనకి. అంత చాలా స్మూత్ గా, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది మనకి. 10-50 పడుతుంది అండి శారీ అయితే. ఇక్కడ బయట అయితే మనకి ఇవి దొరకట్లేదు అని చెప్తున్నారు. సో బయట మార్కెట్లో ఇప్పుడు మన విజయ మార్కెట్లో లేవండి. కొత్త కొత్తగా కావాలంటే కొత్త కొత్త షాపింగ్ మాల్స్ పడ్డాయి. కావాలంటే ఒక చీర మా దగ్గర తీసుకెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు త్రోట్ విజయవాడ మొత్తం. ఇప్పుడు మనం బయట కొనాలన్నా కూడా ఒక శారీకి మనం ప్రైస్ అనేది ఎక్కువ పెట్టాల్సిందే, ఎక్కువ పెట్టాల్సిందే. ఆల్రెడీ యాక్చువల్గా మీరు ఇప్పుడు అవన్నీ హై బడ్జెట్ అనేది దొరుకుతున్నాయండి. మనకి ఏంటంటే ఒక రేట్ తక్కువలో కొన్నాము మనం. డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు వస్తాయి మనకి. ఇవన్నీ ఒరిజినల్ అండి, ఇమిటేషన్స్ కాదు. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ఒరిజినల్ అన్నమాట. ఒరిజినల్ ఏది ఇమిటేషన్ కాదండి. చాలా బాగున్నాయి. ఇది విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది. చీర జాకెట్ అండి. ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి. ఓ ఇది విత్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట మనకి ప్రతి శారీ కూడా. ఇదిగోండి శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింటే మేడం. ఇది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు, షార్ట్ పళ్ళు వస్తుంది. షార్ట్ పళ్ళు వస్తుందండి. ఇదిగోండి పళ్ళు. ఓకే ప్యూర్ షిఫాన్స్ లైట్గా మీకు జెరీ అంచు వస్తుంది. స్మాల్ జెరీ అంచు కట్టుకుంటే డిగ్నిఫైడ్గా ఉంటాయి. ఎక్కువ అంటే కొంతమంది కస్టమర్స్ అంటే పెద్ద పెద్ద బార్డర్స్, ఒక 3 ఇంచెస్ బార్డర్స్ కూడా కొంతమందికి నచ్చదు. అసలు బార్డర్ లెస్ వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ శారీ అని చెప్పచ్చు. బెస్ట్ ఆప్షన్ అన్నమాట. బాగుంది శారీ. ఈ పళ్ళు అండి. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది. ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది అన్నమాట. చూసారా ఈ పళ్ళు కదా, శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది. ఇది శారీ డిజైన్. శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ డిజైన్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకే ఈ వామ్ ఫ్యాన్సీ అండి. ఇది దాని మీద కలంకారీ డిజైన్ పింక్ జెరీ వీవింగ్ వస్తుంది. ఈ జెరీ అంతా పింక్ జెరీ వీవింగ్ అన్నమాట, గోల్డ్ కాదు. ఇది వచ్చేసి పళ్ళు అంటే మనకి ఇది చూడటానికి రాగి జరీలా, రాగి జరీలాగా ఉంటుంది. కానీ రాగి జరీ కాదు, పింక్ జరీ అంటారు. పింక్ జరీ అంటారు. సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. మనకి చాలా మంది అపోహ ఏంటంటే రాగి అంటే పింక్ షేడ్ లోనే ఉంటుంది కదా పింక్ జరీ అనుకుంటారు. కానీ రాగి వేరండి, పింక్ వేరండి. రాగి వేరు, పింక్ వేరు. జరీలో డిఫరెన్స్ ఉన్నాయి. జరీలో కూడా మనకి డిఫరెన్స్ చాలా కలర్స్ ఉన్నాయి. రాగిలా కనిపిస్తుంది కానీ రాగి జరీలోనే చాలా కలర్స్ ఉన్నాయి. మనకు తెలిసింది ఏంటి, గోల్డ్, సిల్వర్, పింక్, కాపర్ తెలిసిన నాలుగే. తెలియని ఇంకా చాలా ఉన్నాయండి ఫీచర్లు. అవి కూడా వస్తాయి. ఆ జెరీస్ కూడా వస్తాయి. కొత్త వేరియేషన్స్ కావాలంటే కొత్త కొత్త జెరీస్ ఇంట్రడక్షన్ చేస్తేనే కస్టమర్స్ కొత్త వెరైటీ అనేది ఇవ్వగలం అనమాట. ఇది ఎంత పడుతుందండి మనకి? ఇది వచ్చేసి బయట మార్కెట్లో మీకు 2,200 అమ్ముతారండి. మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 1,500 పడుతుంది మేడం. 1,500 పడుతుంది మనకి. బాగుంది సారీ. ఇదండి సారీ అంతా డిజైన్లో వస్తుంది. దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మేడం. 6 కలర్స్ వస్తాయి. 6 కలర్స్ వస్తాయి. 6 కలర్స్ వస్తాయి. ఈ శారీ కూడా లైట్ అండ్ డార్క్ షేడ్స్ వస్తూ ఉంటుంది. ఈ పై నుంచి లైట్ కలర్ స్టార్ట్ అయ్యింది, కిందకి వెళ్ళేటప్పుడు డార్క్ కలర్ వస్తుంది. వెయిట్ ఉండదండి మీకు, చాలా లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ మీకు వెయిట్ ఉండదు. ఇదిగోండి కొంచెం ఫంక్షన్ వేర్ ట్రాన్స్పరెంట్ కావాలనుకున్నా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. కొంచెం స్టిఫ్ గా ఉండాలి, నిలబడాలి అనే క్లాత్ కొంతమంది కస్టమర్స్ లైక్ చేస్తారు. వాళ్ళు అట్లాంటి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలాంటి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. బాగుంటుంది. కొంతమంది ఫాలోయింగ్ లైక్ చేస్తారు, కొంతమంది ట్రాన్స్పరెంట్ లైక్ చేస్తారు కదా. ట్రాన్స్పరెంట్ గా లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. కాపోడియా మనకి శారీస్ అనగానే ఏదో ఒక 2 చీరలు తెలుస్తాయి అంతేగాని ఇలా ఇన్ని వెరైటీస్ ఇప్పుడు నాకైతే ఇప్పుడే తెలుస్తున్నాయి అండి. ఇది కాపోడియా శారీస్ అనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది నేమ్ అయితే. అంటే కాపోడియా శారీస్ అంటే కాపోడియా శారీస్ అంటే అసలు ఆ డిజైన్ పేరు, ఆ ఫ్యాబ్రిక్ పేరు అలా పై నుంచి అలా పెట్టేస్తారండి. అంటే ఫ్యాబ్రిక్కి కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, దానివల్ల ఆ పేరు పెడతారు. అంటే కాపాడియా అంటే ఆ ఊర్లో తయారు చేసి ఉంటారు. ఇప్పుడు బెనారస్ అంటాం కదా, బెనారస్ పట్టు అంటాం. ఏంటి ఆ బెనారస్, బెనారస్ అంటే కొంచెం పట్టు, బెనారస్ పట్టు కొంచెం దాంట్లో మిక్సింగ్ అయింది, మిక్సింగ్ అవ్వగలం బెనారస్ పట్టు అంటారు. అలాగే ఇది కాపాడియా ఫ్యాన్సీ. ఇది కాపాడియా ఫ్యాన్సీ. కాపాడియా ఫ్యాన్సీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే డిఫరెంట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది చూస్తుంది కాపోడియా శారీస్ అన్నమాట. పళ్ళు, షార్ట్ పళ్ళు వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది.
బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా ఫుల్ ఇట్లా బ్రాకెట్ బ్లౌజ్ అంటే ఫుల్ బ్రాకెట్ బ్లౌజ్ కంచి బ్లౌజ్ వస్తుంది కంచి బ్లౌజ్ మనకి లుకింగ్ హై లుకింగ్ అలా వర్క్ చేయించుకోవచ్చు కదండి ఆ వర్క్ చేయించుకోవచ్చు కంప్యూటరైజ్డ్ వర్క్ చేయించుకోవచ్చు ఓకే ఎంత పడుతుందండి ఇది మనకి ఇది కూడా అంతే మేడం మీకు 1700 అలా పడుద్ది హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ మనకి 1700 పడుతుంది బయట సారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది 2800 లకు అమ్ముతారు మేడం 2500 వరకు అమ్ముతారు మనకి బయట అయితే కనుక 2500 అమ్ముతారు మనకు వచ్చేసి 1700 పడుతుంది 1700 కి మనకు వచ్చేస్తుంది సారీ చాలా బాగుంది ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మేడం డిజైన్స్ కూడా డిఫరెంట్ వస్తాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ వస్తాయి ఇది వచ్చేసి చాట్ కి 3 కలర్ చాట్ వస్తుంది కాపడియా ఫ్యాన్సీ కాపోడియా ఫ్యాన్సీ అనమాట మనకి కలర్స్ కూడా డిఫరెంట్ వస్తున్నాయి అలాగే డిజైన్ కూడా చూస్తున్నారు కదా డిజైన్ కూడా డిఫరెంట్ మారింది దాంట్లోనే డిఫరెంట్ అడిగారు కదా దాంట్లోనే కాపడి ఆర్గెంజాలోనే కాపర్ వీవింగ్ అనమాట కాపర్ వీవింగ్ కూడా ఉంది ఓకే సో ఇలా అంటే ఇది మామూలు ప్లెయిన్ లాగా కాకుండా ఇట్లా కాపర్ డిజైన్ లో కూడా మనకి దొరుకుతుంది అనమాట కాపడియా ఫ్యాన్సీ సారీస్ అనమాట ఇదిగోండి దాంట్లో ఇది ఒక డిజైన్ మేడం ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఈ మూడిట్లో కలర్స్ చాట్ ఉంటుంది అనమాట మీకు మూడిట్లోనూ మనకి కలర్స్ కూడా ఇలా ఇది ఇందులోనే మనకి ఇంకో కలర్ కావాలన్నా కూడా దొరుకుతుంది అనమాట ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్ కూడా లేటెస్ట్ కాంబినేషన్ యాక్చువల్ గా ఈ స్కై బ్లూ కి మనకి పింక్ కాంబినేషన్ వచ్చేది ఈ కాంబినేషన్ వచ్చేది ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ఇవన్నీ మన సొంత తయారైనండి కాంబినేషన్స్ మనం కలర్ చాట్ ఇస్తాము ఇదిగోండి ఏ చీర కా చీర డిజైనింగ్ ఉంటుంది సో మనకి డిఫరెంట్ గా వచ్చాయి అన్నమాట కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ తో వచ్చింది సారీ డిజైన్ అలాగే ఏ చీర కా చీర ఉంటుంది అన్నమాట డిజైనింగ్